హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కొదిన చట్నీ తయారీ విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కట్టల కొదినని తీసుకొని ఇలా ఆకుల కింద తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. అలాగే 1-2 టమాటాలు కూడా తీసుకోండి. టమాటా ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడ పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, పెద్ద స్పూన్తో. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పును వేసుకోండి. చిన్న స్పూన్తో అయితే సరిపోతుంది. అలాగే 2-3 వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరాని కూడా వేసుకోవాలి. తాలింపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టిన టమాటాలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక నిమిషం పాటు టమాటాని కూడా మగ్గించండి. టమాటాని బాగా కొంచెం మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన కొదినని కూడా వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత బాగా కలపండి. ఇందులో ఎటువంటి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. టమాటాలో జ్యూస్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం చింతపండుని తీసుకొని రసాన్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పువ్వు చింతపండు ఉన్నట్లయితే డైరెక్ట్గా వేసేయచ్చు. నా దగ్గర పువ్వు చింతపండు లేదు, అందుకని నేను చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. చింతపండు రసాన్ని వేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. మూత పెట్టేసి దగ్గరగా అవనివ్వాలి. ఎటువంటి వాటర్ లేకుండా దగ్గరగా అవనివ్వాలి. మూత తీసి చూద్దాము. నేను చూపించిన విధంగా ఎటువంటి వాటర్ లేకుండా ఉంది కదా, ఇలా వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాలి. కొదిన చట్నీని మెత్తగా మిక్సీ పెట్టాలి. నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కొదిన చట్నీ చూసారు కదూ. ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేను కలుస్తాను మరొక రెసిపీతో. బై ఫ్రెండ్స్.